वर्क चेक्स ब्लौज डिजाइन नी एला ड्रा चेसुकोवालनेदी लास्ट वीडियो लो शेर चेसानु आ वीडियो गनुक चूडकपोते डिस्क्रिप्शन लो लिंक इस्तानु ओकसारी चेक चेयंडी इला ड्रा चेसानु डिजाइन नी 6 बॉक्सेस गीसेसी सेंटर लो मिरर अन्नमाट మీకు థంబ్నైల్ లో పెట్టిన విధంగా నేను డిజైన్ డ్రా చేశాను విచ్ దారాల్ని ఉపయోగిస్తున్నాను మొత్తం సింగిల్ థ్రెడ్ తో నేను మీకు కుట్టి చూపిస్తున్నాను ఈ డిజైన్ ని గ్రీన్ కలర్ థ్రెడ్ ఒక కార్నర్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను ఈ కచ్ వర్క్స్ డిజైన్స్ అన్ని నేను ఎప్పుడు ఒక పద్ధతిలో చూపిస్తాను ఇది సెకండ్ మోడల్ చూడండి చాలా ఈజీ బాక్స్ కి కార్నర్ లో చివర నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కార్నర్ లో సూదిని ఉంచి సూది పైన దారం తీయాలి ఇలా కార్నర్స్ కుట్టుకోండి ఇలా కార్నర్స్ కుట్టుకుంటే ఫస్ట్ పార్ట్ అనేది ఈజీగా ఉంటుంది అంటే ఫస్ట్ పార్ట్ కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎలా కుట్టాలి అనేది ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఇలా కుట్టుకోండి చాలా ఈజీ ఈ బాక్స్ కార్నర్స్ దగ్గర సూదిని ఇలా ఉంచి దానిపైన దారం ఉంచాలి ఉంచితే ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి నేను ఇలా స్మాల్ బిట్స్ అన్ని చాలా వీడియోస్ షేర్ చేశాను కచ్వర్క్ డిజైన్స్ ఆ కచ్వర్క్ డిజైన్స్ బ్లౌజ్ కి ఎలా కుట్టుకుంటే బాగుంటుంది అనేది కూడా థంబ్నైల్స్ లో పెట్టాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తాను మీకు మిస్ కామకండి చూసారా ఈ కచ్వర్క్ డిజైన్స్ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అసలు కన్ఫ్యూజ్ అనేది అవసరం లేదు నేను అందుకే మీకు చాలా స్లోగా చూపిస్తున్నాను ఫస్ట్ పార్ట్ చూసారా సూది పైన ఇలా దారం నుంచి తీస్తే కనుక ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు ఈ కచ్ వర్క్ డిజైన్స్ ఏ కాదు హ్యాండ్ వర్క్స్ మార్కెట్ వర్క్స్ బ్రైడల్ వర్క్స్ జడబెళ్ళలు హోమ్ డెకరేషన్ ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ టేస్ట్ టేస్ట్ యూస్ ఐడియాస్ ఇవన్నీ చూడగలరు మీరు ఎలాంటి వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను అది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ వీడియోస్ నచ్చినాయి ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఎప్పుడు కచ్ వర్క్ డిజైన్స్ అనేవి నేను 2 కలర్ థ్రెడ్స్తో మీకు కుట్టి చూపిస్తాను ఈ డిజైన్ మాత్రం నేను థంబ్నైల్లో ఉన్న విధంగా సింగిల్ కలర్ థ్రెడ్ యూస్ చేసి మీకు కుట్టి చూపిస్తున్నాను డిజైన్స్ అన్ని ఒక పద్ధతిలో మీకు చూపించా కదా ఇదైతే చాలా ఈజీ చాలా త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది ఇలా కనుక ట్రై చేస్తే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు చూడండి సూది పైన ఇలా దారాన్ని నుంచి మీరు కనుక ఈ కార్నర్స్ లో కుట్టుకుంటే ఫస్ట్ పార్ట్ అనేది ఈజీగా కుట్టుకోవచ్చు అప్పుడు మీకు సెకండ్ పార్ట్ ఫిల్లింగ్ అనేది ఇంకా చాలా త్వరగా కంప్లీట్ అయిపోతుంది ఎలాంటి డిజైన్స్ అయినా ఈజీగా కుట్టుకోవచ్చు ఇలా మీరు మొత్తం డిజైన్స్ అన్నిటిని ఎక్స్టెండ్ చేసుకొని మీరు చెక్స్ డిజైన్ ని రెడీ చేసుకోవచ్చు ఇలా మీరు బోర్డర్ గా వేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ పార్ట్ కుట్టేసాం కదా ఈ హాఫ్ పార్ట్ సేమ్ అదే విధంగా మిగతా పార్ట్ ని కూడా ఫిల్ చేసుకోవాలి అంటే నేను ఫాస్ట్ గా కుట్టి చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియో మిర్రర్ వర్క్ బ్లౌజ్ మీకు కుట్టి చూపిస్తాను మిస్ కామాకండి అన్ని శారీస్ కి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ గా కుట్టుకునే విధంగా నేను మీకు వీడియో షేర్ చేస్తాను మిస్ కాకుండా చూడండి చూసారా ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోవాలి లాస్ట్ లో చూడండి ఎలా చేస్తున్నా అనేది థ్రెడ్ కింద దించేస్తున్నాం ఈ నిలువుగళ్ళు అడ్డుగళ్ళు ఉన్నాయి కదా అవి ఎలా కుట్టాలో చూద్దాం చూడండి ఒక లైన్ పైకి ఉంది నెక్స్ట్ లైన్ కిందకి
ఇప్పుడు మామూలుగానే మనం కార్నర్స్ నుంచి సూదిని తీయాలి. అంటే ఇది వరకు మనం కిందకి దించేసేసి సూదిని మరలా పక్క నుంచి పైకి తీసేవాళ్ళం. కానీ ఇక్కడ మీకు ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఇలా కుడితే కనుక ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ఇప్పుడు చూడండి నిలువుగడి, ఇప్పుడు మనం కింద నుంచి తీసాం కదా ఈ లైన్ పైకి అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ ఒక లైన్ పైకి ఒక లైన్ కిందకి ఆల్టర్నేటివ్గా, చాలా ఈజీ. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే ఈజీ అంటారు. ఇప్పుడు మనం ఒక లైన్ పైకి వేసాం కదా, నెక్స్ట్ లైన్ కిందకి, అంటే నిలువుగడి పైకి వస్తుంది, అడ్డంగడి కింద నుంచి తీయాలన్నమాట. అది ఒకసారి గమనించండి. ఇప్పుడు నిలువుగడి కదా, నిలువుగడి అయితే పైకి, నిలువు అడ్డం చూడండి, అబ్జర్వేషన్ చేయండి. ఇప్పుడు నిలువు కదా పైకి, కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ అడ్డం కదా, ఇప్పుడు కింద నుంచి సూదిని తీస్తున్నాం. నెక్స్ట్ లైన్ పైకి, ఇప్పుడు కిందకు ఉంది కదా లైన్ సైడ్, అందుకని ఇప్పుడు పైకి సూదిని తీస్తున్నాం చూడండి. ఇప్పుడు ఈ లైన్ పైకి వేసాం కాబట్టి నెక్స్ట్ లైన్ కిందకి, అలా ఆల్టర్నేటివ్గా మనం మొత్తం కుట్టుకోవాలి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా ఈజీ ఈ ట్రిక్ అని మీరే అంటారు. ఈ సూది పై నుంచి ఇలా దారం తీస్తే కనుక మీకు అక్కడ కార్నర్ అనేది మీకు నెక్స్ట్ ఫిల్లింగ్ చేసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది, లూజ్ కూడా రాదు. నెక్స్ట్ లైన్ పైకి వస్తుంది చూడండి, ఆ నెక్స్ట్ లైన్ కింద నుంచి తీసాం దారాన్ని. అలా ఆల్టర్నేటివ్గా మనం ఈ బాక్స్ని ఫిల్ చేసేసుకోవాలి. మొత్తం ఫిల్ చేసుకోవాలి. సైడ్ చూడండి లైన్ కిందకు ఉంది కదా, ఇప్పుడు పైకి. నెక్స్ట్ లైన్ కిందకి, నెక్స్ట్ లైన్ పైకి, అలా ఆల్టర్నేటివ్గా చూసుకుంటా కుట్టండి. చూసారా ఈ ఫస్ట్ పార్ట్ అనేది ఫిల్లింగ్ అయిపోయింది. ఇప్పుడు ఒక కార్నర్ దగ్గర నేను సూదిని తీస్తున్నాను, అంటే ఫిల్లింగ్ బాక్సెస్ని మనం ఫిల్లింగ్ చేసుకుంటాం కదా. ఎప్పుడు నేను సెకండ్ కలర్ థ్రెడ్ యూస్ చేసి మీకు కుట్టి చూపిస్తాను, కానీ ఇక్కడ బ్లౌజ్లో ఉన్న విధంగా మీకు నేను కుట్టి చూపిస్తున్నాను. కన్ఫ్యూజ్ కాకుండా చూడండి కొంచెం జాగ్రత్తగా. ఆల్రెడీ సెకండ్ పార్ట్ అంటే చాలా ఈజీ, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఈ కార్నర్స్లో మీకు ఇప్పుడు ఈజీగా ఉంటుంది సూది అనేది, ఇలా తీస్తే లూజ్ లేకోకుండా ఉంటుంది, టైట్గా ఉంటుంది, నీట్గా వస్తుంది కచ్ వర్క్ డిజైన్ అనేది. హాఫ్ పార్ట్ మాత్రమే ఫిల్ అవుతుంది చూడండి సెంటర్స్లో.
సింగిల్ లైన్ మాత్రమే మిగులుతుంది. ఆ సింగిల్ లైన్ వదిలేసేసేయండి. నెక్స్ట్ బాక్స్కి వెళ్ళాలి. నెక్స్ట్ కార్నర్లో నుంచి సూదిని తీస్తున్నాము. సెంటర్లో సింగిల్ లైన్ ఉంది కదా, ఆ సింగిల్ లైన్ వదిలేసేయండి. నెక్స్ట్ కార్నర్కి చూసారా, అలా సింగిల్ లైన్ ఉంటుంది మొత్తం బాక్సెస్కి. మొత్తం ఒకసారి అలా ఫిల్ చేసుకోవాలి బాక్స్ మొత్తం. ఆ సెంటర్లో లైన్ వదిలేసేయండి. ఇలా సేమ్ అదే విధంగా మొత్తం ఫిల్ చేసేయాలి. ఇలా హాఫ్ పార్ట్ మొత్తం అంటే సెంటర్స్లో సింగిల్ లైన్ ఉంటుంది, అలా మొత్తం బాక్స్ ఫిల్ చేసేసాము. ఇలా బాక్స్ ఫిల్ చేసేసినాక సూదిని కిందకి దించేసేస్తున్నాను. ఒక కార్నర్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాము. ఒక కార్నర్ దగ్గర స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అండ్ థర్డ్ లైన్ నుంచి మనం సూదిని తీస్తున్నాము. మనం ఎప్పుడు కచ్చివర్క్ డిజైన్స్ ఎలా కుడతాము సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ థర్డ్ లైన్ల నుంచి తీయాలి. అంటే మనం సింగిల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు, ఆల్రెడీ మీకు అర్థమయ్యే ఉంటుంది. కాకపోతే ఈ డిజైన్స్ ఎలా కుట్టుకోవాలి ఫస్ట్ పార్ట్ అనేది కొంచెం అబ్జర్వేషన్ చేయండి. అలా చేస్తే కనుక చాలా ఈజీ. ఈ సెకండ్ మోడల్ అయితే మీకు ఇంకా ఈజీ, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా ఈజీ. ఇలా నేర్చుకుంటే బ్లౌజ్ డిజైన్స్ కానీ మీరు శారీ బార్డర్స్ కానీ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ ఫోర్ లైన్స్ వస్తాయి. ఫోర్ లైన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మొత్తం ఈ బాక్స్ మొత్తం ఫోర్ లైన్స్ వస్తాయి. ఇప్పుడు అంటే ఇందాక మనం సెంటర్లో సింగిల్ లైన్ మాత్రమే వచ్చింది కదా, ఇప్పుడు మాత్రం ఫోర్ లైన్స్ వస్తాయి. ఆ ఫోర్ లైన్స్ ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ అండ్ థర్డ్ లైన్లో నుంచి సూదిని తీయాలి. ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఈ డిజైన్సే చాలా ఈజీ అని మీరే అంటారు. సెంటర్లో మిర్రర్ కూడా చాలా ఈజీ కుట్టుకునే విధంగా నేను కుట్టి చూపిస్తాను నా వీడియోస్లో. చాలా మోడల్స్ మిర్రర్ వర్క్స్ ఎలా చేయాలి అని బ్లౌజ్ డిజైన్స్ కూడా మీకు పెట్టాను, ప్లేలిస్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఫోర్ లైన్స్ ఉన్నాయి, ఫస్ట్ అండ్ థర్డ్. ఇక్కడ కూడా ఫోర్ లైన్స్ వచ్చినాయి. మొత్తం ఇక్కడ మొత్తం ఫోర్ లైన్స్ వస్తే ఆ ఫోర్ లైన్స్ ఫిల్ చేసేసుకోవాలి. ఇలా హాఫ్ పార్ట్ కుట్టి చూపించా కదా, మిగతా హాఫ్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టుకోవాలి. లాస్ట్లో ఎలా ఎండ్ చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నామో అక్కడికి మనం ఎండ్ చేసేసేయాలి.
నేను ఫ్రేమ్ పెట్టి కూడా నేను చూపిస్తలేదు. అంటే మీకు ఫ్రేమ్ అటు ఇటు తిప్పి మీకు కన్ఫ్యూజ్ అవుతారని కూడా నేను స్టాండ్ ఫిక్స్ చేసేసేసి మీకు కుట్టి చూపిస్తున్నాను, ఈజీగా అర్థమవుతుందని. కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మిర్రర్ని సెకండ్ కలర్ ఆరెంజ్ కలర్తో నేను మీకు కుట్టి చూపిస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీగా కుట్టుకునే విధంగా మీకు కుట్టి చూపిస్తాను. మిర్రర్ చుట్టూరు చైన్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇది రేక్ అద్దం, మామూలు అద్దం కాదు. మామూలు అద్దం అయితే కనుక మనం వాష్ చేస్తే డ్యామేజ్ అవుతాయి కదా, అందుకని రేక్ అద్దాలు అయితేనే బాగుంటుంది. ఎప్పుడన్నా ఫ్యాన్సీగా వేసుకునే వాటికైతే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చైన్ స్టిచ్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఆ చైన్ స్టిచ్లో నుంచి సూదిని తీస్తున్నాను. చూడండి ఎలా తీస్తున్నాను అనేది. ఇలా తీస్తే కనుక మీకు మిర్రర్ అనేది ఫిల్ అవుతుంది. చూసారు ఎంత ఈజీగా మిర్రర్ కుట్టుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.